మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పుట్టుకతోనే ఎవరు ధనికులుగా రాం, చదువుతాం, ఎదుగుతాం, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేసుకుంటూ అంచలంచెలుగా మనం ఆర్థికంగా ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సంపదలు సంపాదించాలి, కుటుంబాన్ని వృద్ధి చేయాలి, ఇలా ఎన్నెన్నో ఆశలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. బాగా సంపాదించాలని వెళ్తాడు, దురదృష్టవశాత్తు అక్కడ ఆయన నష్టపోయి సర్వం పోగొట్టుకుని వచ్చినాయి చాలా సంఘటనలు ఉంటాయి. ఎవరినో నమ్ముతాడు, ఎంతో కొంత లాభం వస్తుంది అనుకుంటాడు, భారీగా లక్షల కోట్లలో తీసుకొచ్చి అప్పిస్తాడు, వాడు ఎగ్గొట్టవచ్చు, అప్పుడు నష్టాలు పొందుతాడు, కోట్ల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే వడ్డీ వ్యాపారం ఎంతో కొంత తక్కువ వడ్డీలు తెచ్చి ఎక్కువ వడ్డీ చేసేవాళ్ళు ఉన్నారు, లేదా లైసెన్స్ తీసుకుని వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి సమయానుకూలంగా డబ్బు వసూలు కాకపోతే చాలా ఇబ్బందే. ఎందుకంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు, ఒక 6 నెలలకో ఒక 12 నెలలకో లేకపోతే ఒక 3 సంవత్సరాలకో తెచ్చిన డబ్బు కడతానని చెప్పుకుంటారు. ఎంత గొప్పవాడైనా ఎక్కడో అక్కడి నుంచి కొంత డబ్బు తెచ్చుకోవాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు కానీ రోజు నిత్య వ్యాపారం చేస్తాను సార్, ఆ వ్యాపారం డబ్బు తీసుకొస్తే ఇంట్లో పెడతాను, ఇంటికి రాగానే మాకు ఖర్చులే ఖర్చులు, ఆదాయం మనకు వచ్చేది 10,000, ఖర్చులు చూస్తే 30,000 20,000 అప్పు చేయవలసి వస్తుందని కొంతమంది అనుకుంటారు. నేను ఉద్యోగం చేస్తున్నా సార్, 185,000 రూపాయలు వస్తాయి, కానీ ఒక పైస కూడా ఉండట్లేదు, ఎక్కడ చూస్తే అక్కడ అప్పులు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు అన్నీ వాడేస్తున్నాను నేను పాపం ఎంప్లాయీస్ అనుకుంటుంటారు. అలాగే దూర ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేసుకొస్తాను సార్, తిరిగి తిరిగి శరీరం అలసిపోతున్నా కానీ ఎక్కడ లాభాలు పొందలేకపోతున్నాను అని కొంతమంది అనుకుంటారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించి ధనం పొందాలంటే ఏం చేస్తే బాగుంటుంది? చాలా చక్కని తంత్రం, శక్తివంతమైన తంత్రం, చాలా గొప్ప తంత్రం. మీకు గతంలో చూడండి, కుబేర కుంజాన్ని పరిచయం చేశారు, తర్వాత కుబేర కుంజు, ఆ కుంజుని తయారు చేసి మీకు పరిచయం చేశారు, తాళం, కుబేర తాళం. మరి తాళం ఎక్కడది? ధనాగారంది, ఖజానాది. ఇది ఖజానాకో తాళం వేసిన తర్వాత ఖజానా తాళం వేసి తీసుకొని తాళం కట్టుకున్నారు, కానీ అసలు ఖజానా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో ఎవరు చూడలేదు. మరి ఆ ఖజానా కూడా మీ దగ్గర ఉంటే సర్వం అన్నీ ఉన్నట్టే కదా, కుబేర కుంజం ఉన్నది, కుబేర కుంజు ఉన్నది, మరి కుబేరుని యొక్క ధనాగారం కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఖజానా భూషణం అంటారు కూడా దాన్ని, అటువంటి భూషణం మీ దగ్గర ఉండాలి. మీరు ఎప్పుడైనా మీ జన్మనక్షత్రానికి కానీ నామనక్షత్రం రోజున కానీ చక్కగా కుబేరుని యొక్క భూషణం సంపాదించుకోవాలి. దాంట్లో మీరు కొద్దిగా డబ్బు, కొద్దిగా బంగారం, కేదుగా మీరు చేసే వ్యాపారం చేసే వస్తువులు ఏమన్నట్టు కూడా అందులో పెట్టుకొని చక్కగా భూషణాన్ని తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మికి కుబేరుడికి బాగా పూజలు జరిపిన తర్వాత ఆ భూషణాన్ని ఖజానాన్ని తీసుకెళ్ళి మీ యొక్క ధనాగారంలో పెట్టి చూడండి ఎంత అభివృద్ధి చెందుతుందో. వ్యాపారస్తులకి ఇది నిజంగా చెప్పాలంటే చక్కని కల్పవృక్షమే. వ్యాపారంలో ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారస్తులకి ఇది అబ్బో ఒక అక్షయ పాత్రే. అలాగే దూర ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేసే వచ్చే వ్యక్తులకి ఇది ధనాకర్షణల మూలికలాగే పనిచేస్తారు. నిజం చెప్పాలంటే ధన ఆకర్షణ బాగా కలిగిస్తుంది, వాళ్ళకి జనాకర్షణ బాగా కలిగిస్తుంటారు. విద్యా సంస్థలు కానీ, అంటే వ్యాపార సంస్థలు కానీ, లేదా చిత్ర పరిశ్రమ వాళ్ళు కానీ ఎటువంటి ఖజానాను పెట్టుకుంటే 3 పూలు 6 కాయల వ్యాపారాలు ఉంటాయి, నిజంగా వ్యాపారాలు ఊహించిన లాభాలు పొందుతారు, చాలా బాగుంటుంది. ధనికాని లేదు, పేదవాడని లేదు, ఎవరన్నా కానీ భూషణ సంపాదించుకుంటే గొప్ప ధనికులు అవడానికి అవకాశం ఉంటుంది. ఇది నమ్మకమే తెచ్చుకున్న ప్రతి ఒక్కడికి కూడా చాలా లాభాలు కలిగించినట్టే పురాతన గ్రంథాల్లో చెప్పబడి ఉంది, తాంత్రిక గ్రంథాల్లో. నేను కూడా నా పుస్తకంలో రాశాను, తాంత్రిక ప్రపంచం, మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఈ పుస్తకంలో తప్పనిసరిగా మీకు ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న లీడింగ్లో ఉన్నటువంటి షాపులకు వెళ్ళి అడగండి, మీకు దొరకకపోతే మాకు ఫోన్ చేస్తే మేము తప్పనిసరిగా మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. తాంత్రిక ప్రపంచం, ఇలాంటి తంత్ర విషయాలు కోకొల్లలుగా రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, మీకు నేను అన్నీ పరిచయం చేస్తాను, చూడండి. మీరు చక్కగా మీ ఇంట్లో పెట్టుకుంటే అదొక పెద్ద మహాలక్ష్మిలాగా కొలిపోయి ఉన్నట్టు కూర్చున్నట్టే ఉంటుంది ఆ పుస్తకాలు ఇంట్లో పెట్టుకుంటే మీ పూజా మందిర్లో. మరి నేను ఖజానా సంపాదించిన చూస్తారా, ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు, ఎలాగుంటుందా ఇది ఖజానా, దీన్నే భూషణం అంటారు. రకరకాల భాషలు ఉన్నాయి దీనికి, భూషణం అని కూడా దీన్నే అంటారు, ఖజానా అని దీన్నే అంటారు.
ఒక్కసారి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను, చూశారు కదా. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల కొంచెం డబ్బు, కొంచెం బంగారం, కొంచెం వెండి, ఆ నవరత్నాలు. మీరు ఏ వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారం, లేదా మీ కోరికలు ఏమన్నా రాసి అందులో పెట్టుకోవచ్చు. ఒక లక్ష్మీదేవి బొమ్మ కూడా ఇందులో శ్రీచక్రంతో పాటు పెట్టుకుంటే, అది వెండి డాలర్ కానీ బంగారు డాలర్ వేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. కొంతమంది గవ్వలు వేస్తున్నారు, కొంతమంది గోమతి చక్రాలు వేస్తున్నారు, కొంతమంది కదంబకాయలు వేస్తున్నారు, మరి కొంతమంది గురిగింజలు వేస్తున్నారు, ధనాకర్షణ మూలికలు వేస్తున్నారు. ఈ ఒక్కటి కాదండి, లక్ష్మీకి ప్రీతికరమైన తామర గింజలు వేస్తారు, రుద్రాక్షలు వేస్తుంటారు, ఎన్నెన్నో ఎన్నెన్నో వాళ్ళకి నచ్చినన్ని కూడా వేసి దాన్ని జాగ్రత్తగా మూతపెట్టి పూజా మందిరంలో పెట్టి కనీసం 3, 5, 11 రోజులు పూజ అనంతరం దీన్ని తీసుకెళ్ళి మీ యొక్క ధనాగారంలో పెట్టండి. డబ్బుకే లోటు ఉండదు, వ్యాపారానికి కొత ఉండదు, లాభాలు అయితే ఊహించిన విధంగా లాభాలు వస్తాయి, లెక్క పెట్టలేనంత డబ్బు వస్తూనే ఉంటుందంట. కాబట్టి కుబేరుని ఖజానా మీ ఇంట్లో పెట్టుకోండి, మీరు కూడా కుబేరంత వాళ్ళు కావడానికి అవకాశాలు ఉంటాయి. మరి అంశం మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, నమస్తే. మీ అచ్చిరెడ్డిని.